స్వచ్ఛ సంకల్పం పేరు మీద గ్రామాలన్నీ కూడా గ్రామాల్లో చెత్త సేకరించి వాటిని గ్రీన్ ఎనర్జీ పేరు మీద ఎనర్జీ తయారు చేయడానికి ఉపయోగించడం గ్రామాలు శుభ్రంగా ఉంచడం అనేది కాన్సెప్ట్. దీనికి సంబంధించి 13 జిల్లాల్లో 13 ఈ ఆటో సర్వీస్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయాలి, ఆటోలు సప్లై చేయాలనేది ఒక మేము ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం. దానికి పూణేకి చెందినటువంటి కెనటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ అనే సంస్థ మాకు ఆథరైజేషన్ ఇచ్చి వాళ్ళు వెంకటేశ్వర ట్రేడర్స్ తాడేపల్లి చెందినటువంటి వెంకటేశ్వర ట్రేడర్స్ అనిల్ కుమార్ రెడ్డి అనే అతనితో వాళ్ళు ఈ కెనటిక్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని తరఫున సంతకాలు చేశాడు ప్రభుత్వంతో. ఇవాళ సరఫరా చేయాల్సినటువంటి సరఫరాదారుల తరఫున డీలర్ గా వ్యవహరించేటటువంటి అనిల్ కుమార్ రెడ్డి 7500 పవర్ ఆటోలు సరఫరా చేస్తానని చెప్పి 77.91 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇందులో 7500 ఆటోలు సప్లై చేయాల్సినటువంటి అనిల్ కుమార్ రెడ్డి 2550 ఆటోలు మాత్రమే సప్లై చేసి ఇంకా 19.92 కోట్లు అడ్వాన్స్ అతని దగ్గర ఉండిపోయింది ఇప్పటి వరకు కూడా. అదేవిధంగా 280 మెకనైజ్డ్ డ్రైనింగ్ క్లీనింగ్ మిషన్లు సరఫరా కోసం ఈగిల్ సరఫరా ఎక్విప్మెంట్ కావలి పేరుతో 23.72 కోట్లు అడ్వాన్స్ ఇతను తీసుకున్నాడు. దానిలో 280 మిషన్లు గాను 209 మిషన్లు మాత్రమే సప్లై చేస్తే ఇదే కంపెనీకి సంబంధించినటువంటి 660 ట్రాక్టర్లు సరఫరా చేస్తామని చెప్పి 38.87 కోట్లు అడ్వాన్స్ ఇస్తే అతను 451 కోట్ల ట్రాక్టర్లు మాత్రమే సప్లై చేశాడు. ఇక్కడ ఇంకో 12.31 కోట్ల అడ్వాన్స్ ఇతని దగ్గర ఉండిపోయినటువంటి పరిస్థితి. ఒక్క అనిల్ కుమార్ రెడ్డి దగ్గరే ఆయన దగ్గరే 41.68 కోట్ల రూపాయలు ఈ అడ్వాన్సుల రూపేణ అతను సప్లై చేయంగా ఆటోలు కానీ మిషన్లు కానీ ట్రాక్టర్లు కానీ అతను కాంట్రాక్ట్ తీసుకున్న వాటికి తగ్గించి ఎన్నైతే సప్లై చేశాడో మిగతా సప్లై చేయకుండా 41.68 కోట్ల ఇతని దగ్గర ఇంకా అడ్వాన్స్ కూడా ఉండిపోయినటువంటి పరిస్థితి ఒక్క అనిల్ కుమార్ రెడ్డి దగ్గర.